నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అదేవిధంగా సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన కొరుట్లపట్నంలో 50 మైక్రాన్ కంటే ఎక్కువ తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ను నిషేధించడం జరుగుతుంది. ఇట్టి నిషేధం మనకు జూన్ 1 నుండి పకడ్బందీగా అమలు చేయడానికి మున్సిపల్ యంత్రాంగం మరియు మా యొక్క సిబ్బంది మొత్తం సమాయత్తమవుతున్నారు. పర్యావరణానికి మరియు అన్ని రకాల చెట్ను కలిగించే ఈ ప్లాస్టిక్, దీన్ని కొందరు అణుబాంబు కూడా పేర్కొంటారు. ఎందుకంటే అణుబాంబు కంటే కూడా ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ రాను మన భూగోళానికే ఒక ప్రమాదంగా మారింది. ఈ ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణానికి కలుషితం కాకుండా అదేవిధంగా నీటి కలుషితం జరుగుతుంది, వాయు కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కానీ ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లలో వేడి ఆహార పదార్థాలు అంటే ఈ రసం కానీ మరియు పాలు కానీ ఈ టీ కానీ వేడి క్యారీ బ్యాగ్లకు వీళ్ళు వినియోగిస్తే తప్పకుండా వాళ్లకు 5 to 6 ఇయర్స్లో వాళ్ళు క్యాన్సర్ బారిన పడతారు. కాబట్టి నేను పట్టణ ప్రజలతో కోరేదేమంటే తప్పకుండా మీరు మన పట్టణం కొరకు, మన యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు రేపు పొద్దున మన పిల్లలకు మంచి వాయువుని ఇవ్వటానికి మనం అందరము కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయం ఆసనమైంది. అదేవిధంగా మా యొక్క ఈ ప్లాస్టిక్ నిషేధ పిలుపు మేరకు, ప్లాస్టిక్పై పోరు మేమిచ్చిన పోరు మేరకు మన పట్టణంలో ప్రసాద్ సెలక్షన్ యజమాని శ్రీ బాలి నర్సయ్య గారు వారి యొక్క మనవరాలి ఫంక్షన్లో మొత్తం ప్లాస్టిక్ రహిత ఫంక్షన్, అంటే ఎక్కడ కూడా కనీసం ప్లాస్టిక్ వినియోగించకుండా అన్ని రకాల అంటే స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్స్, స్టీల్ స్పూన్సు, స్టీల్ కప్స్ యూజ్ చేసి వారు మాకు సహకరించారు. అదేవిధంగా బాల నర్సయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని రేపు పొద్దున ఎవరు కూడా ఎటువంటి ఫంక్షన్ తీసుకొచ్చినా దయచేసి ప్లాస్టిక్ని నిషేధించండి. ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలకు చాలా పెను ప్రమాదం. మన చిన్న పిల్లలు చాలామంది ఈ ప్లాస్టిక్ యొక్క బారిన పడి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి పట్టణ ప్రజలు, మా యొక్క ప్రజాప్రతినిధులు, మా గౌరవ సభ్యులు, యువజన సంఘాల వారు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కూడా తప్పకుండా ఈ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి. జూన్ 1 నుండి తప్పకుండా దీన్ని కట్టడి చేస్తాం. అప్పటి వరకు ఎవరైతే ప్లాస్టిక్ విక్రయించే షాప్ యజమానులు ఈ యొక్క ప్లాస్టిక్ని డిస్పోజ్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రం ఎక్కడ కూడా ప్లాస్టిక్ లభిస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా ప్లాస్టిక్ వినియోగించిన అమ్మిన 500 నుండి 50,000 జరిమానా విధిస్తాం. అంతేకాకుండా వాళ్ళ యొక్క షాప్ యొక్క లైసెన్స్ను తప్పకుండా రద్దు చేస్తాం. ఇది మన కొరకు, ఈ సమాజం కొరకు. కాబట్టి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. నేను ముఖ్యంగా మహిళలతో కోరేదేమంటే మీ యొక్క కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక సంచిని చేతికి ఇవ్వండి. ఎందుకంటే 1 బ్యాగ్ కెన్ అవాయిడ్ 10 క్యారీ బ్యాగ్స్. అదేవిధంగా నేను ఎవరైతే ఫుట్పాత్పై ఈ షాప్స్ కానీ ఈ బండిలలో ఎవరైతే ఈ తినుబండారాలు అమ్ముతారో దయచేసి ఈ పేపర్లో ఎట్టి పర్సులో కూడా మీరు ఈ ప్లాస్టిక్ కవర్లో కానీ పేపర్లో కానీ దయచేసి మీ యొక్క తినుబండారాలను కట్టద్దు. ఎందుకంటే ఆ తినుబండలో ఆ యొక్క ప్లాస్టిక్ ఉన్న లెడ్ అనే విషయం ఆ చిన్నపిల్లలకు కానీ తిన్నవారికి కానీ ఒక క్యాన్సర్ని కలిగిస్తుంది. కాబట్టి ఎవరు కూడా బహిరంగంగా అంటే ఎక్కడ కూడా మన రోడ్డుపై చిన్న చిన్న ఎవరైతే విక్రయిస్తున్నారో పండ్లు కానీ సారీ మన ఫ్రూట్స్ కానీ మరి ఈ తినుబండారు ముఖ్యంగా బజ్జీలు అటువంటి కూడా వేడి ఆహార పదార్థాలు ఇవి కూడా ప్లాస్టిక్లో కట్టకండి. దయచేసి ప్రజారోగ్యాన్ని కాపాడండి. ఎందుకంటే ఇది మన అందరి బాధ్యత, ఒక మున్సిపాలిటీ కానీ ఒక ప్రభుత్వం బాధ్యత కాదు. ప్లాస్టిక్ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించి అందరూ సహకరించాలని కోరుతున్నాను.